Hi friends, welcome back to Content Creators. Idosu manam oka stree gurinchi telusukopothunnam. Ippudu ee bhoomi meeda jeevisthunna evaru chusindara avenni. Asalu avida ee bhoomi meeda undevara ledha oka chitrakati uha chitram nunchi bayatiki vachina vara? Inkenduku alasyam adento telusukundam. Let's start the video. Cinemalalo Rajanikant, Chiranjeevi, Amitabh Bachchan ela untaro manaku telusu gaani మొనాలిసా మాత్రం పెయింటింగ్ మొనాలిసాగానే మనందరికీ తెలుసు. మొనాలిసా చిత్రపటాన్ని మనలో చాలామంది చాలా చోట్ల చూసే ఉంటారు. కొంతమంది ఇప్పటికీ తమ ఇళ్లల్లో, బెడ్రూమ్లలో, హాళ్లల్లో అలంకరించుకుంటూనే ఉంటారు. ఈ చిత్రపటంలో సంతోషం, విషాదం సమ్మిళితమై తెలిసి తెలియని చిరునవ్వుతో, తొలి నవ్వుతో అడుగుపెట్టిన అమ్మాయి ముఖ చిత్రం మొనాలిసా. ఈ అపురూపమైన మొనాలిసా అనే పేరుతో ఆ చిత్రాన్ని గీసిన ఒక ఇటలీ శాస్త్రవేత్త. చిత్రకారుడిగా ఎక్కువ గుర్తింపు లభించినా అతని మామూలు చిత్రకారుడిగా పరిగణించలేం. ఆయన పేరు లియోనార్డ్ డావిన్స్. ఆ చిత్రించిన పెయింటింగ్లో లేని అంశాలు, మోనాలిసా చిత్రాలు, రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి కొన్ని శతాబ్దాలుగా లక్షల డాలర్లు ఖర్చు పెట్టి తెలుసుకునే ప్రయత్నం పరిశోధకులు ఇంకా చేస్తూనే ఉన్నారు. మోనాలిసా ముఖంలో విడబూసిన నవ్వు వందల సంవత్సరాలుగా మానవ జాతిని వెంటాడుతూనే ఉంది. మోనాలిసా అని విన్నగానే అందరికీ వచ్చే సందేశం, ఎవరి మోనాలిసా? ఈ ప్రశ్న పరిశోధకులను కూడా వేధిస్తుంది. మోనాలిసా లియోడాన్స్ అందమైన మూహల్లో నుంచి, బహుకథలో నుంచి పుట్టిన చక్కని చుక్క లేదా రక్తమాంసాలతో ఈ భూమి మీద నడిచిన శ్రీయ? భిన్న రంగాలకు చెందిన నష్టతులు ఈ ప్రశ్నను చెందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారు. డావిన్స్ ఫిమేల్ వర్షన్ మొనాలిసాని కొంతమంది పరిశోధకులు నమ్ముతున్నారు. డావిన్స్ తనను తాను యువతిగా ఊహించుకొని తన రూపురేఖలు ప్రతిబింబించేలా మొనాలిసాని సృష్టించారు అంటారు. డిజిటల్ విశ్లేషణ ద్వారా డావిన్స్ ముఖ కవికాలను, మొనాలిసా ముఖ కవికాలను పోలుస్తూ తనే అధ్యాయం చేసిన తమ వాదనను బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశారు. మోనాలిసా అవిట కాదు ఆయన అనే విషయం నిజమే, కానీ ఆయన ఈయన కాదు అన్నాడు ఇటలీకి చెందిన సిల్వోనైట్ విస్నైట్. కళా ప్రపంచానికి చెందిన రహస్యాలను ఛేదించడంలో ఇతను సుప్రసిద్ధుడు. సలై అనే యువతి చిత్రకారుడికి మహిళగా ఊహించుకొని గీసిన చిత్రమే మోనాలిసా అంటున్నాడు విన్సెట్టి. మరి మోనాలిసా ఎవరు, ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం మోనాలిసా గురించి ఆసక్తికరమైన రహస్యాలేవో చూద్దాం. చిత్రంలో ఉన్నది ఇటలీలో కూలిన వర్గానికి చెందిన గార్డెన్ అనే మహిళ అని అభిప్రాయపడుతున్నారు. ఈమె ఫ్రాన్స్లో జియోకొండో అనే వ్యక్తి భార్య. ఈ చిత్రాన్ని 1503 నుంచి 1506 సంవత్సరాల మధ్య చిత్రించబడినట్లు అంచనా వేశారు. కానీ లియోనార్డ్ 1517 సంవత్సరం వరకు దాని మీదే పని చేసినట్లు కూడా కొన్ని వాదనాలున్నాయి. ఇటీవల్లే సైద్ధిక పరిశోధనల ప్రకారం 1513 సంవత్సరం కంటే ముందు ఈ చిత్రం ప్రారంభమయ్య అవడానికి ఆస్కారం లేదని, ఇది తూలత ఫ్రాన్స్ రాజైన ఫ్రాన్స్ ఒకటి ఆధీనం ఉండడం ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని 1797 నుంచి ఫ్రాన్స్లోని లౌరీ మ్యూజియంలో ఉంచారు. ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైనదిగా భావించబడుతుంది. 1962 దీని బీమా విలువ $100 మిలియన్గా అంచనా వేయబడింది. ప్రపంచమంతా గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. ఇప్పుడు మోనాలిసా చిరునవ్వు వెనక దాగిన రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనాలిసా చిత్రాన్ని క్షుణ్ణంగా చూసినట్లయితే ఆమె చేతులు ఎప్పుడు పొట్టపై కనిపించినట్లుగానే ఉంటుంది. దాన్ని బట్టి శాస్త్రవేత్తలకు ఒక ప్రశ్న ఏర్పడింది, మోనాలిసా గర్భవతినా అని. మోనాలిసా గర్భవతి అని తెలుసుకోవడానికి ఆమె యొక్క కడుపు బాగా ఉప్పుగా ఉండి మరియు ఆమె రెండు చేతులతో ఆ ప్రదేశాన్ని దాచడానికి ప్రయత్నించి రూపురేఖల చిత్రపటం ఇది. అందరికీ ఒక ప్రశ్న ఉండగానే ఉంటుంది, మోనాలిసా అమ్మాయా లేదా అబ్బాయా అని. మోనాలిసా ఆశలు స్త్రీ కాదని, మహిళా రూపంలో ఉన్న పురుషుడని ఇటలీ చరిత్రకారుడు విన్సెంట్ పేర్కొనడం సంచలనానికి తెరతీసింది. కొన్ని సంవత్సరాల నుంచి విన్సెంట్ ప్రత్యేకంగా డావిన్స్ చిత్రాలపై విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డావిన్స్ తన శిష్యుడైన గియోమోనో క్రాపటి అనే యువకుడి మెడల్గా స్వీకరించిన ఈ చిత్రాన్ని సృష్టించి
ఉంచబడినదని తాజా విశ్లేషణ. ఈ వీడియో అందరూ విన్నాక మీ అందరికీ అర్థమై ఉంటుంది లియోనార్డ్ తన తల్లి, లియోనార్డ్ మోనాలిసా వేరు వేరు అని. కానీ మళ్ళీ ఇంకో ప్రశ్న అండోయ్, లియోనార్డ్ మరి మోనాలిసా వేరు వేరు కాదా అని. కొందరు సిద్ధాంతులు కర్తంగా ఆధారంగా మోనాలిసా లియోనార్డ్ డాన్స్ విన్స్ తను తన యుద్ధ వయస్సులో ఉన్నప్పుడు మరియు తన ముసలితనంలో ఎలా ఉంటాడో ఊహించుకొని చిత్రీకరించినట్లు చెప్తున్నారు. మన మోనాలిసా చిత్రాన్ని చూసినట్లయితే ఆవిడకి కనుబొమ్మలు ఉండవు. మోనాలిసా చాలా వింతగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె ముఖంలో కనుబొమ్మలు కనపడవు. కనుబొమ్మల ప్రదేశంలో నూనెపై చర్మం ఉండడం వల్ల కొంచెం వింతగా అనిపిస్తుంది. ఫోటోగ్రాఫిక్స్లోని ముఖ్యమైన నియమాలలో ఇదొక నియమం, గోల్డెన్ ట్రయాంగిల్. మోనాలిసా శారీరక సౌష్ఠవ పరంగా ఏ యాంగిల్లో చూసినా మోనాలిసా మనల్ని చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. అసలు ఈ చిత్రపటానికి ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పతనం ఎలా వచ్చింది? ఎక్కడో ఫ్రాన్స్ మ్యూజియంలో ఉండాల్సిన ఈ చిత్రపటం బయటికి ఎలా వచ్చింది? ఫ్రాన్స్ అధికారి ఈ చిత్రపటాన్ని మ్యూజియం మేనేజర్కి అందించగా ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపగా ఎక్కడో మూలన ఉంచేశాడు. ఈ మూలన ఉన్న ఈ చిత్రపటాన్ని ఒక దొంగ గమనించగా ఆ చిత్రపటాన్ని దొంగతనం చేసి వెళ్ళాడు. ఫ్రాన్స్ అధికారి మేనేజర్ని అడగక ఎక్కడికి వెళ్ళింది ఈ చిత్రం అని మేనేజర్ వెతకడం స్టార్ట్ చేశారు. అందులో ఈ చిత్రపటానికి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఉంది అని పరిశోధకులు పరిశోధన మొదలుపెట్టారు. అప్పుడు ముంతాజ్ చిత్రపటం గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.